భారతదేశ సమాజమే ఉత్పత్తి కులాల నుంచి వచ్చింది. ఒక్కొక్క కులానికి ఒక ప్రత్యేకమైన వృత్తి ఉంది. వృత్తి ఆధారిత సమాజం ఉంది. అవి కులాలుగా ఏర్పడ్డాయి. అలాంటిది మత్స్యకారులు, దాంట్లో సబ్ క్యాస్ట్ ఉండొచ్చు, 14 కులాలు ఉండొచ్చు, దాంట్లో అగ్ని కులక్షత్రియులు, వాడబలిజులు, ఇట్లా ఇత్యాది 14 కులాలు ఉండొచ్చు. అందరూ 974 కిలోమీటర్ల కోస్తా, మన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని అంటిపెట్టుకునున్న గ్రామాలన్నీ. అలాగే సో కాల్డ్ డెవలప్మెంట్, ఈ అభివృద్ధి అనేదంతా కూడా ఆ ఓఎన్జీసీ కానీ, మనకి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ, కెమికల్ ఫ్యాక్టరీలు కానీ, అన్నిటికీ కూడా సముద్ర తీరమే ప్రధానమైపోయింది. ఎందుకు వ్యర్థాలు వదలాలంటే సముద్రంలో వదలాలి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి కనిపిస్తుంది, ఇంకోవైపు విధ్వంసం కనిపిస్తూ ఉంది. అన్లైక్ ఫారిన్ కంట్రీస్లలో కాకుండా మన ఇవన్నీ, ఉదాహరణకి మత్స్యకారులు ఉన్నారంటే తీరం అంతా మత్స్యకారులు ఉంటారు, మళ్ళీ వేరే కులాలు ఉండవు. ఏదన్నా హాని జరుగుతుంటే మొత్తం మత్స్యకారులంతా నలిగిపోతారు. గంగవరం పోర్ట్ నిర్మించాలంటే మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం, అంటే అది మన తిండి. అలాగే మత్స్య సంపద కూడా అది మన తిండి. దాన్ని మీరు అన్న మాటకి నేను మీకు ఏకీభవిస్తున్నాను. వ్యవసాయంతో సమానంగా చూడాలి. నేను కోరుకుంటుంది ఉన్న ముఖ్యమంత్రుల్లాగా, ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులాగా నేను మీకు అద్భుతాలు చేసేస్తానని చెప్పట్లేదు. మీకు బటన్లు నొక్కేస్తే డబ్బులు పడిపోతాయి అలాంటివి కూడా చెప్పాను నేను. కానీ నేను ఏం చెప్పగలను చెప్తాను. ఇంత 974 కిలోమీటర్ల తీరం అంతా ఉన్న మత్స్యకార సోదరులకు నేను చెప్పదలుచుకుంది, మీ ప్రతి సమస్యకి చాలా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా నేను పనిచేస్తాను. దీంట్లో మేము అద్భుతాలు చేసేస్తా నేను చెప్పను, అది అబద్ధం అవుతుంది. నేను తొండంగి మండలం, నేను పెద్దలు మనోహర్ గారు మేము అందరం వెళ్ళాం, మా నాయకులు అందరం. ఆ రోజు వెళ్తే కొద్ది 2 రోజులు ఆపి ఆగారు. సమస్య ఎక్కడుందంటే మత్స్యకారుల్లోనే గ్రూపులుగా అయిపోయి మీరే ఐక్యత కోల్పోతూ ఉన్నారు. మీరు ఉమ్మడిగా ఉంటేనే ఇర్రెస్పెక్టివ్ సబ్ కాస్ట్ ఎందుకంటే మత్స్య సంపద పోయినప్పుడు అందరం పోతాం. మీకు నేను చేయగలిగేది, ఇప్పుడు ఓఎన్జీసీ సమస్య ఉంది, దాదాపు ఆఫ్షోర్ డ్రిల్లింగ్ వల్ల ఆ చమురు తట్టు బయటకు వస్తాయి, మత్స్య సంపద పోద్ది, దివీస్ లాంటి పరిశ్రమలు వస్తాయి, ఆ వ్యర్థాలు వీళ్ళు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అని చెప్పి నాకు తెలిసి 50 కిలోమీటర్లు నుంచి చెప్తారు, కానీ నాకు తెలిసి 10 కిలోమీటర్లు వదిలేస్తారు. నాకు తెలిసి ప్రాబ్లం, సమస్య ఎక్కడుందంటే మీరు రైట్ వ్యక్తుల్ని మీరు నమ్మట్లా. ఆ విధంగా ఒకసారి మీరు ఆలోచించండి, సరైన వ్యక్తుల్ని అంటే. ఇప్పుడు ఉదాహరణకి ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి నేను దివీస్ని సముద్రంలో కలిపేస్తాను, అలాంటి ఈ హైపర్ బోల్ తోటి లేదంటే ఒక విపరీతమైన మాటలు మీరు దయచేసి నమ్మకండి. నేను చెప్పినా కూడా నమ్మదు, నేను చెప్పను. అందుకనే ఈ పొల్యూటెడ్ వాటర్ని ఎంత సేఫ్గా మనం సముద్రంలో కలపగలం, మీకు మత్స్య సంపద చచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన ఉంది. అందుకే మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే చెప్పాం. అలాగే మీకున్న ఆ 50,000 మంది మత్స్యకారులు, వీళ్ళందరూ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీకు హక్కు, బతికే హక్కు మీకుంది, సంపాదించే హక్కు మీకుంది, మీ ఉపాధిని దెబ్బతీసే పరిస్థితులు ఉంటే మీకు ఎదురు తిరిగే హక్కు కూడా మీకుంది. దానికి అలాంటి పరిస్థితులకి నేను గొడవ పెట్టను, కానీ మీ సమస్యని పరిష్కరించే దశగా నేను మీకు సంపూర్ణంగా జనసేన తరపున, నా తరపున మీకు సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన పోరాటం నేను మీ తరపున చేయగలను. నేను 10 సంవత్సరాలు జనసేన ప్రస్థానాన్ని చూస్తూనే ఉన్నారు. దానికి ముందు ఒక 4 సంవత్సరాలు నన్ను చూస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికలకి మీరు మమ్మల్ని దయచేసి 2 చేతులు పెట్టి మేము అభ్యర్థిస్తున్నాను, మీరు మమ్మల్ని ఒకసారి నమ్మండి. నేను మీరు ఆలోచించండి, ఈ వ్యక్తి ఇంకొకసారి వచ్చినా, మీరు నమ్మినా, ఇంకోసారి ఓట్లు వేసినా చేయగలడా లేదా అని. నేను ప్రతి ఒక్క మత్స్యకారు యువతల్లో గొప్ప శక్తిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు బోట్లోంచి దూకేస్తుంటే వీళ్ళు ఒలింపిక్ స్విమ్మర్స్ అవ్వగలరా వీళ్ళు, లేదంటే అక్వాటిక్ స్పోర్ట్స్ అంటాం. నేను 20 సంవత్సరాల క్రితం బోట్ ఓనర్ని, నా సొంత బోట్లు 2 ఉండే, నేను ఆటో డ్రైవర్ని అయిపోయానంటే అది నా సహజంగా ఇప్పుడు నేను ఉంటాను.
నేను బేసిక్గా నాలో రైతు గుణం ఉంటుంది. నాకు పొలం చూస్తే నాకు వెళ్ళి నాకు ఆ పంట వేయడం అనేది నాకు సహజంగా ఉంటుంది. అంటే నాకు ఇష్టమైన పని అది. అలాగే మీ ఇష్టమైన పనిని వదిలేసి తప్పక ఇష్టం లేని ఒక ఆటో నడుపు కుటుంబ పోషణ కోసం మీరు నలుగుతుంటే మనస్ఫూర్తిగా నా మనసు చలించింది. నేను కోరుకునేది ఏంటంటే తిరిగి మీ బోట్లు మీకు రావాలి. మేము 10 లక్షల రూపాయలు ఇస్తామనే ఒక మాట ఎందుకు అన్నామంటే, మనోహర్ గారు మేము చాలా చాలా ఎక్సర్సైజ్ చేస్తాం దీని మీద. అదే ఇదివరకు స్థానికంగా కొన్ని పంచాయతీలు ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తే కొన్నిసార్లు మత్స్యకార సమాజాలు కొంత ఇసుక అమ్ముకునే సౌకర్యం ఉండే, కొంత డబ్బు తిరిగేది. ఆ 10,000 కోట్లు అనేక ఉత్పత్తి కులాల మధ్యలో తిరిగేది డబ్బు. ఇప్పుడు అంతా కాన్సన్ట్రేట్ అయిపోయి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే, మీరు మత్స్యకార భరోసా దగ్గర మేము ఇస్తాం మీకు మత్స్యకారు, మీకు ఏదో ఉట్టిన వచ్చినట్టు అనిపిస్తుంది. వదిలేస్తే ఆ సంపాదన మీకే వస్తుంది. మీరు ఇంకెవరిని దేహి అని అక్కర్లా. మీరు ఇచ్చేవాళ్ళు మీరు, మీరు దేహి అనేవాళ్ళు కాదు మీరు. అందుకని మీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడుతాను. మీరు నాకు అండగా ఉంటే, మేము మొన్న గజేంద్ర సింగ్ షెకావత్ గారి దగ్గరికి వెళ్ళాం పోలవరం ప్రాజెక్ట్ కోసం. అలాగే ప్రతి ఫిషరీస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఏమేమి పరిశ్రమలు ఉన్నాయో, లేదంటే ఎన్విరాన్మెంటల్ పరిశ్రమ మన డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. మిమ్మల్ని మీలాంటి వాళ్ళు నేను తీసుకెళ్ళగలను, మాట్లాడగలను. కాకపోతే నేను ఒక ఎన్జిఓలా గొడవ పెట్టుకోను. మ్యాక్సిమం నేను కన్విన్స్ చేస్తాను వాళ్ళతోటి. మీ ఆర్గ్యుమెంట్ మీ తరపున మీరు బాధ పెట్టారు కదా, మీ వేదన నేను వినిపిస్తాను వాళ్ళకి. వినిపించినప్పుడు 2013 చాలామంది బాధపడితేనే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చింది. అలాగే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. పరిశ్రమలోనే అభివృద్ధిని వెళ్ళిపోతున్నారు కానీ మా భవిష్యత్ ఏంటి, మా బిడ్డల భవిష్యత్ ఏంటి? మన ఒక అభివృద్ధి అనేది అందరినీ రోడ్డు మీద పడేయకూడదు. మీ జీవితాలు మీరు అవి అభివృద్ధికి పరచాలి. 1 లక్ష మంది బాగుపడుతుంటే 10,000 మంది మత్స్యకారులు కన్నీళ్ళ మీద కాదు, కష్టాల మీద కాదు, మీ ఆనందం మీద ఉండాలి తప్ప మీ కష్టాలు కన్నీళ్ళ మీద దాని అభివృద్ధిని నేను అనుకోను. అందుకని కొన్నిసార్లు నేను కమ్యూనిస్ట్ లాగా లేదంటే సోషలిస్ట్ లాగా అనిపించవచ్చు కొంతమందికి, కానీ నేను మీకు చెప్తున్నాను, నేను పరిశ్రమలకి వీటికి ఏం వ్యతిరేకం కాదు. కానీ మీ అభివృద్ధి, మీ ఆరోగ్యం, మీ వృత్తి ఆధారిత మీ ఏదైతే వృత్తి ఉందో దాన్ని దెబ్బతీయకుండా ఉపాధి అవకాశాలు ఎలా ఉండాలి, దానికోసం నేను సంపూర్ణమైన కృషి చేస్తాను. మీరు భారతదేశపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి మీ కష్టం, మీ శ్రమ, మీ రక్తం 1,000,000,000 కోట్లు. మీకు పెట్టుబడి పెట్టేవాళ్ళు కావాలి. ఒక బోటు పాడైపోయింది, ఒక కొత్త బోటు కొనుక్కునే సౌకర్యం మీకు ఉండాలి. నేను ఆ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ నేను మీకు ఇవ్వగలను. మీరు ఎలా నమ్మాలి అంటే, 10 సంవత్సరాలు నేనేం పారిపో, నాకు అధికారం లేదు, ఏమి లేదు, మీకోసం నిలబడున్నాను, ఇది నా నేల అనుకున్నాను. కానీ నిజమైన సమస్యకు పరిష్కారం కావాలంటే ఈసారి ఓట్ల రూపంలో మీరు మాకు అండగా నిలబడితే, అప్పుడు నేను చేయకపోతే మీరు నన్ను సంపూర్ణంగా నిలతీయండి.